ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. చాలా మంది గత 2-3 రోజుల నుంచి, ముఖ్యంగా ఈ రోజు, ఎక్కువ మంది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అన్నప్పుడు, సార్ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, అలాగే ఎలా అప్లోడ్ చేయాలి అని అడగడం జరిగింది. ఈ వీడియో మీకు ఏ సర్టిఫికేట్లు మన దగ్గరకు పెట్టుకోవాలి, వేటిని అప్లోడ్ చేయాలి, అలాగే ఎలా అప్లోడ్ చేయాలనే విషయాలు కూడా మనం చూద్దాం. అసలు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, మన దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉండాలి వెరిఫికేషన్కి అనేది ముందు మనం చూద్దాం. ఇక అదంతా కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు ఒకసారి, ద క్యాండిడేట్స్ హు ఆర్ ఇన్ ద ప్రొవిజనల్ మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ షాల్ అప్లోడ్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అండ్ ఎనిక్చర్స్ పర్టైనింగ్ టు స్పోర్ట్స్ కోటా విచ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ జియో నెంబర్ 74 యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం కల్చర్ అండ్ సోన్సో డేటాని ఇచ్చాడు. ఇక్కడ మీరు దాంటే ప్రొవిజనల్ లిస్టులో ఇప్పుడు నెక్స్ట్ 20th నుంచి ప్రొవిజనల్ లిస్టులు ఒక్కొక్కటి ప్రజెంట్ చేయడం జరుగుతుంది, వెబ్సైట్లో అప్లోడ్ చేయడం. మరి సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎడ్యుకేషన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రొవిజనల్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయడం, ముందు ప్రిన్సిపాల్కి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయబడుతుంది. ఆ తర్వాత ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ టీజీటీ వాళ్ళ ప్రొవిజనల్ లిస్టు, ఆ తర్వాత పీజీటీ వాళ్ళ ప్రొవిజనల్ లిస్టు, తర్వాత టీజీటీ వాళ్ళ లిస్టు, అలాగే తర్వాత ఎస్సీఏ లిస్టు, అలాగే ఆ తర్వాత ఎస్జీటీ లిస్టు అనేవి ప్రొవిజనల్ లిస్టులు అనేవి మరి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సరే, ఆ లిస్టులో ఎవరైతే ఉంటారో ఆ ప్రొవిజనల్ లిస్టులో వాళ్ళంతా కూడా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ కమ్ రోస్టర్ లిస్టు వెరిఫికేషన్ ఆఫ్ ఎర్లియర్ టెట్ స్కోర్ బై ఒరిజినల్ కార్డు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏ సర్టిఫికేట్ వెరిఫై చేస్తారంటే టెట్ సర్టిఫికేట్, మనం ఏ టెట్ మార్క్స్ అయితే మనం మరి అప్లికేషన్లో మనం హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న టెట్ స్కోర్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ మనం దగ్గర పెట్టుకోవాలి. ఇంకొకటి ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి, టెన్త్ సర్టిఫికేటు, టెన్త్ ఒరిజినల్, ఇంటర్మీడియట్ ఒరిజినల్, డిగ్రీ ఒరిజినల్, డిగ్రీ ప్రొవిజనల్, అలాగే ప్రొవిజనల్, అలాగే మార్క్ లిస్టులు కూడా. కొంతమంది ఓడి గురించి అడుగుతున్నారు, ఓడి ఉంటే మంచిది, లేకపోయినా కానీ తర్వాత సబ్మిట్ చేస్తామని కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ముందు మార్క్ లిస్టులు, ప్రొవిజనల్ సర్టిఫికేటు, మార్క్ లిస్టులు కంపల్సరిగా ఉండాలి. ఓడి ఉంటే హ్యాపీ, ఓడి లేకపోయింది అనుకోండి మిగతా, అసలు ఇక్కడ డిగ్రీకి సంబంధించినంత వరకు ఓడి అడగకపోవచ్చు. బీఈడి ఓడి అడిగితే అడుగుతారు మిమ్మల్ని, బీఈడి ఓడి మాత్రం అడుగుతారు, అది మీరు తెచ్చుకోండి లేదంటే తర్వాత అయినా మీరు సబ్మిట్ చేయొచ్చు, దానికి ఆ ఫెసిలిటీ ఉంది. ముందు మార్క్ లిస్టులు, ప్రొవిజనల్ సర్టిఫికేట్లు కంపల్సరిగా ఉండాలి, అవి ఉంచుకోండి డిగ్రీకి సంబంధించి. అలాగే టెన్త్ ఇంటర్ డిగ్రీ, అలాగే బీఎడ్కి సంబంధించి ప్రొవిజనల్ మార్క్ లిస్టు, ప్రొవిజనల్ సర్టిఫికేటు, అలాగే మార్క్ లిస్టు ఉంచుకోండి. ఓడికి మ్యాక్సిమం తెచ్చేసుకోండి, ఓడి ఉంచకండి, ఓడి తెచ్చేసుకోండి. లేకపోయినా కానీ మీరు తర్వాత అయినా సబ్మిట్ చేయొచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇంకా పీజీ సర్టిఫికేట్స్, ఎంఏ కానీ ఎంఎస్సి కానీ ఇవి వీటికి సంబంధించిన పీజీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే వాటిని తెచ్చుకోండి, ఆ ఓడిని కూడా తెచ్చుకోండి, మార్క్ లిస్టులు, ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అన్నీ దగ్గర పెట్టుకోండి. ఓకే, ఇలా నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, కంపల్సరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్డేట్గా ఉంచుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ 2014లో మనకు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఇప్పుడే ఏపీ ఆన్లైన్లో ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నారు ఒరిజినల్ సర్టిఫికేటు, పర్మనెంట్ సర్టిఫికేటు, అది తీసుకోండి. ఇంతకుముందు తీసుకున్న దాని మీద హోప్స్ పెట్టుకోకండి, టైం ఉంది కాబట్టి మీకు ఎక్కువగా ఇచ్చేస్తారు, వచ్చేస్తుంది ఒక 1 వీక్ లేకపోతే 2-3 డేస్లో మ్యాక్సిమం వచ్చేస్తుంది, మీరు అప్లై చేసుకోండి. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇన్కమ్ సర్టిఫికేట్తో మనకు పని లేదు, అలాగే రేషన్ కార్డుతో కూడా మనకు పని ఉండదు. ఇన్కమ్ సర్టిఫికేట్తో పని లేదు, రేషన్ కార్డుతో కూడా పని ఉండదు, ఎవరికైనా ఏ క్యాస్ట్ వాళ్ళకైనా కానీ అవసరం లేదు. ఇంకొకటి ఆధార్ కార్డు కంపల్సరిగా ఉండాలి, ఆధార్ కార్డు మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. ఆధార్ కార్డులో డీటెయిల్స్ కూడా మ్యాక్సిమం సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం, సర్టిఫికేట్లు కొంతమంది సర్నేమ్ ముందు, ఇంకొన్ని సర్టిఫికేట్లు సర్నేమ్ వెనక ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, సర్నేమ్ ముందున్నా వెనకున్నా దాన్ని ప్రాబ్లమే కాదు అది. ఓకే, స్పెల్లింగ్ ఏమైనా డిఫరెంట్గా ఉంటే మీరు ప్రయత్నించండి, దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటే కరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీఎడ్, వీటి తర్వాత క్యాస్ట్, తర్వాత ఆధార్ కార్డు, 2 ఫోటోలు మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా ఎప్పుడు. ఓకే, ఇదంతా పోతే ఇంకా మిగిలి ఇవి ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కిందకి వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరైనా ఉన్నట్లయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే యూత్ అడ్వాన్స్మెంట్ లేకపోతే టూరిజం అండ్ కల్చర్కి సంబంధించి ఈ సర్టిఫికేట్స్ ఏ ఉన్నా కానీ మీ దగ్గర చాలా జాగ్రత్తగా వాటిని ఉంచుకోవాలి, వాటిని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఓకే ఇంకొకటి ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే ఇవన్నీ వస్తాయి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఏజ్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే నేను చెప్పింది అదే, ప్రూఫ్ ఆఫ్ ఏజ్కి ఆధార్ నెంబర్ ఎక్కడ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఏజ్కి ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లోనే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఉంటుంది, ఆల్రెడీ మీ ఏజ్ దాంట్లో కరెక్ట్గా మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే ఇంకేదన్నా ఏజ్ సంబంధించి ఇంకేదన్నా తీసుకోవచ్చు, ఆధార్ కార్డు తీసుకోవచ్చు, ఓటర్ ఐడీ తీసుకోవచ్చు, లైసెన్స్ కార్డు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఒరిజినల్ క్యాస్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఒరిజినల్ క్యాస్ట్. అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎనీ సచ్ క్వాలిఫికేషన్, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిని కూడా సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఇక చూడండి, ఈ సర్టిఫికేట్స్ మీరు మెయిన్గా ఉంచాల్సింది. టెట్ సర్టిఫికేటు, ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే టెన్త్ నుంచి మీ హయ్యర్ స్టడీ వరకు అన్ని సర్టిఫికేట్స్, ముఖ్యంగా ప్రొవిజనల్ సర్టిఫికేటు కమ్ మార్క్ లిస్టులు కంపల్సరీగా ఉండాలి. ఓడి ఉంటే హ్యాపీ, లేని పక్షంలో బిఎడ్ ఓడి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, లేని పక్షంలో దాని తర్వాత అయినా సబ్మిట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సెలక్షన్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా ఎవరైనా ఉంటే, యూత్ అడ్వాన్స్ కింద కానీ లేకపోతే యూత్ అండ్ టూరిజం అండ్ కల్చర్ కింద కానీ ఎవరు ఉన్నట్టే వాళ్ళు ఖచ్చితంగా ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వమని చెప్తున్నాడు. ఇఫ్ ద సర్టిఫికేట్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి జెన్యూన్ కరెక్ట్ అండ్ ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ద సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ at the time of verification or if the candidate is absent for verification or certificates verification of certificates such candidate shall forego the right of selection. ఖచ్చితంగా వెరిఫికేషన్ జరిగే రోజున అన్ని సర్టిఫికేట్లు ఉండాలి, అట్లా ఏ ఒక్కటి లేకపోయినా తర్వాత ఛాన్స్ ఉండకపోవచ్చు. ఆ రిక్వెస్ట్ అనేది తర్వాత సంగతి, అసలు ఉండకపోవచ్చు, ఛాన్స్ ఉండకపోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ షాల్ బి కన్సిడర్డ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ నెక్స్ట్ వెంటనే లిస్ట్ ఇవ్వడం జరుగుద్ది, వేరే ఫేజు, ఇంకో ఫేజు ఆ సెషన్లో ఆ రోజు ఆ వ్యక్తులకు వెరిఫికేషన్కి కేటాయించినప్పుడు వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ ఖచ్చితంగా సబ్మిట్ చేసి ఉండాలి, లేని పక్షంలో నెక్స్ట్ క్యాండిడేట్కి అవకాశం ఇచ్చేస్తారు. ఓకే, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షల్ నాట్ బి మోర్ దెన్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ ఫర్ ద పర్టికులర్ క్యాటగిరీ అంటాడు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్టిఫికేట్స్ అన్ని ఆర్డర్లో జాగ్రత్తగా అన్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం ఎట్లా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫామ్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ మధ్యకాలంలో మనం ఏపీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్లో మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్కు సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించండి, ఇక్కడ ఏపీ రెసిడెన్షియల్ ఏదైతే ఉందో అది సర్టిఫికేట్స్ అప్లోడ్కి సంబంధించి మనకి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మీకు దాన్ని ఈరోజు చూపిస్తాను, దానికి సంబంధించి ఇదిగోండి, సర్టిఫికేట్స్ అప్లోడ్ సంబంధించి ఇదిగో, అప్లోడ్ డాక్యుమెంట్ ఫర్ డీసీఓ ప్రిన్సిపాల్ ఫైవ్ అన్నాడు కదా, పీడిఎఫ్ ఓన్లీ అండ్ సైజ్ ఆఫ్ ఈ సర్టిఫికేట్ లెస్ దెన్ 2 MB. మీ సర్టిఫికేట్స్ ముందు పీడిఎఫ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి, దాని యొక్క మరి దాని యొక్క లెంత్ అంటే దాని యొక్క ఎంబీ చూసుకున్నట్టు 2 MB కంటే తక్కువ ఉండాలి, 2 MB ఆ 2 MB కంటే తక్కువ ఉండేది చూసుకుని అప్లోడ్ చేయాలి. 2 MB కంటే ఎక్కువ ఉంటే మీ సర్టిఫికేట్ అప్లోడ్ అవ్వదు, ముందు పీడిఎఫ్ ఫామ్లోకి మార్చుకుని దాని యొక్క సైజ్ అనేది 2 MB లోపు లేదా 2 MB ఉండేట్టు చూసుకోవాలి, అప్పుడు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడం పెద్ద విషయం కాదు, ఎలాగే లింక్ ఇవ్వడం జరుగుద్ది, ఈ లింక్ మీద జస్ట్ ఇలా క్లిక్ చేయడమే. క్లిక్ చేస్తే మీ క్యాండిడేట్ ఐడి, మీ హాల్ టికెట్ నెంబరు, అలా మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అవుతాడు, ఓటీపీ వస్తుంది, క్లిక్ చేయడం ఆటోమేటిక్గా ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చినండి మీరు సర్టిఫికేట్స్ 1 by 1 అప్లోడ్ చేసేటమే. అక్కడ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ దానికి ఎస్ఎస్సి, తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ డిగ్రీ, బిఎడ్ సర్టిఫికేట్ బిఎడ్, మొత్తం అని అలా అప్లోడ్ చేసుకోవడమే మీరు. ఓకే, ఇదే పెద్ద విషయం కాదు, ఇలాంటి లింక్ మీకు మనకి డిఎస్సి మెయిన్ సైట్లో ఇవ్వడం జరుగుద్ది. తర్వాత డిఎస్సి మెయిన్ సైట్లో దీనికి సంబంధించిన లింకు మనకి టెట్కామ్ టీఆర్టీ సైట్ ఉంది కదా, దీంట్లో ఇది ఈ సైట్లో మనకి ఒక లింక్ ఇవ్వడం జరుగుద్ది, దాన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనం సర్టిఫికేట్స్ని అప్లోడ్. దానికంటే ముందు మీ సర్టిఫికేట్స్, ఇప్పుడు మనం ఏది సర్టిఫికేట్ చెప్పుకున్నా ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఏంటంటే పీడిఎఫ్ ఫామ్లోకి మార్చుకోండి, చాలా ఈజీ ప్రాసెస్ అది. 2 MB కంప్రెస్ చేయండి, ఫైల్ సైజ్ని 2 MB కంప్రెస్ చేసుకోండి, కంప్రెస్ చేసి అప్లోడ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.